మెదక్ జిల్లా రామీంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను తప్పించబోయి ఆటో చెరువులోకి తీసుకెళ్లగా ఆటోలో ప్రయాణిస్తున్న రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో శంకాపూర్ తండాకు చెందిన గిరిజనులు రామీంపేట తండాలోని ఓ విందు కార్యక్రమంలో గత రాత్రి పాల్గొని ఈ ఉదయం బయలుదేరగా రామీంపేటకు వచ్చిన తర్వాత మల్లె చెరువు కట్టపై బైక్ ను తప్పించబోయి ఆటో నీటిలోకి దూసుకు వెళ్లింది. దీంతో రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందారు. నలుగురు చిన్నారులు, ముగ్గురు పెద్దవారు స్వల్పంగా గాయాలు కావడంతో క్షేమంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న రామీంపేట గ్రామస్తులు ఆటో చెరువులో పడగానే నీటిలో మునుగుతూ ఉన్న వారిని బయటకు లాగి రక్షించారు. లేకుంటే ఇంకా ప్రమాదం తీవ్రత పెరిగేదని వారన్నారు. రామీంపేట ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రామీంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెరువు కట్టపై రక్షణగా రైలింగ్ లేవు. గత కొంతకాలంగా రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన ఏడాది కాలంగా కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని శంకాపూర్ తాండాకు చెందిన గ్రామస్తులను తెలిపారు. బైక్ బండి వస్తే ఆయన ధరలో మీరు పక్క కొట్టిన ఆటో ఆయన ఇక మొత్తం చీరలోనే పోయిన ఆటో మొత్తం చీరలోనే పోయి ఇద్దరు పిల్లలకు ఇట్లా చేతుల మీద నేను వెనక కూర్చున్నా. ఆలు ముంగట నా కొడుకు ముంగటనే కూర్చున్నాడు. ఇట్లా దుక్కితే అయ్యప్పు ఈ ఆటో ఎక్కబోతుందని ఇట్లా దుక్కితే ఇంత దూరం ముందు పోయింది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు ఈ చీరలో మనుషులు పోతే దొరకలే దొరకలని అంటాడు ఇంకా మా కొడుకు. అట్లా చెప్పుకున్న నోట్లోనే ఉండిపోయింది, కొట్లని నోట్లోనే ఉండిపోయింది. ఇక ఈ ఇద్దరు పిల్లలకు నేను మీద లేపినా ఇంకా నా మన్మరాలు ఒక్కేమో కిందనే నా లెంక కిందనే ఉంది. ఇంకొక పిల్ల ఉన్నది ఉన్నది అనగా ఇంకోటి తీసిండ్రు ఆమె ఇప్పుడు నీళ్ళు కక్కింది అంత. ఇక నా డాడీ డాడీ అని నా మన్మరాలు ఎడుతుంది. ఇక అయ్యో డాడీ పక్కకు దూకిండేమో అని అనుకున్నాం కానీ ఎన్నో పుట్ట ఎలిమల్ల దీకింది ఇక ఏ